ఈరోజు గురజాల నియోజకవర్గంలో పోలింగ్ బూత్లు మార్పు మీద ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. అంటే గురజాల పరిస్థితి దాదాపుగా ఈ రాష్ట్రం అంతా తెలుసు. అది ఒక ఫ్యాక్షన్ విలేజ్, అందుట్లో 4-5 విలేజెస్ పిన్నెల్లి కానీ లేదంటే ఒక జోలపాడు కదా జోలకల్లు, ఇక్కడ ఎంత సీరియస్ ఫ్యాక్షన్ ఉందంటే ఇవాళకి కొన్ని ఫ్యామిలీస్ ఆ విలేజ్లోకి వెళ్ళకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అంత సీరియస్గా ఫ్యాక్షన్ ఉన్న విలేజెస్లో పోలింగ్ బూత్లు మారిస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మరి దాదాపుగా అక్కడ ఉన్న ప్రజలకి అర్థమైనట్టుగా ఇక్కడ ఉన్న మరి అధికారులు కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ మేము ఎలక్షన్ కమిషన్ రావడం జరిగింది. అక్టోబర్ 2021లో గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి ఒక 3 విలేజెస్లో మొత్తం 9 పోలింగ్ బూత్లు మార్చమని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది కలెక్టర్కి. మరి కలెక్టర్ గారు దాన్ని ఆర్డీఓకి పంపించి ఆర్డీఓ గారు మరి పొలిటికల్ పార్టీస్ అన్నిటితో మాట్లాడి అసలు పంపించి ఆ పోలింగ్ బూత్లు ఎందుకు షిఫ్ట్ చేయాలనే దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ జరగాలి, బీఎల్ఏలు ఇన్వాల్వ్ అవ్వాలి, బీఎల్ఓలు ఇన్వాల్వ్ అవ్వాలి, పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఆ షిఫ్టింగ్ జరగాలి. కానీ అదేమీ లేకుండా వాళ్ళకి పొలిటికల్గా ఏ బూత్ ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్, అంటే అక్కడ ఊళ్ళలో పరిస్థితి ఏంటి, ఒక ఊరు మొదట్లో ఉన్న పరిస్థితి ఆ ఊరు చివరిలో ఉండదు. ఎందుకంటే ఫ్యాక్షన్లో ఆ ఊళ్ళో కొంతమంది ఈ ఫ్యాక్షన్ దారులంతా కూడా ఒక వీధి వాళ్ళు ఇంకో వీధికి వెళ్ళటం కానీ లేదా ఒక చివరి నుంచి ఇంకో చివరి వెళ్ళటం కానీ ఉండే పరిస్థితి లేదు. అక్కడ ఈ బూత్లు మార్చడం జరిగింది. దాన్ని మరి గురజాల్లో ఉన్న మా నాయకత్వంతో కూడా అబ్జెక్షన్ పెట్టింది. అయినా కూడా అది మార్చారు, ఎలా మార్చారు, ఎప్పుడు మార్చారు అని ఇంతవరకు పేపర్ మీద ఏం లేదు. అలాగే సెప్టెంబర్ 2023లో మిగతా ఒక 3 విలేజ్ దాచేపల్లి టౌన్ కానీ లేదంటే మిగతా చోట్ల కూడా ఇలాగే వాళ్ళకు కావాల్సిన విధంగా, అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్ మార్చేటప్పుడు ఒక్కొక్క రూలు, ఒక బూత్ మార్చినప్పుడు ఈ బిల్డింగ్ బాగాలేదు, ఒక బూత్ మార్చినప్పుడు ఇక్కడ ఎస్సీ ఎస్టీస్ ఎక్కువ ఉన్నారు, ఒక బూత్ మార్చినప్పుడు ఇంకొక రీజను, అంటే ఒక రూల్ అనేది అన్నిటికీ అప్లై చేయకుండా ఒక్కో దానికి ఒక రూలు పెట్టి అవి కూడా మార్చడం జరిగింది. అది మేము అబ్జెక్షన్ పెట్టాం, అయినా కూడా ఆ బూత్లు కూడా మార్చేయడం జరిగింది. దాని మీద ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని మరి దాన్ని మార్చే విధానం ఏంటి అంటే ఆయన ఇప్పుడు మీరు ఏం చేయలేరు, దాన్ని రేపు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్గా అబ్జెక్షన్ పెట్టుకోండి. కాబట్టి ఇది బూత్ షిఫ్టింగ్ అనేది ఏదైతే టెక్నికల్ అంశాలు ఉన్నాయో దాన్ని మరి మీరు ఆ రోజునే అబ్జెక్షన్ చేస్తుంటే బాగుండేది. మరి ఈ స్టేజ్లో అంటే ఏదైతే సెప్టెంబర్ 2023 తర్వాత బూత్లన్నింటినీ కూడా మేము స్టెబిలైజ్ చేసేసాము, ఇప్పుడు దాన్ని మార్చలేము, ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని మళ్ళీ మీరు ఫ్రెష్గా అబ్జెక్షన్ చేస్తే దాన్ని మేము ఆలోచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మేము ఈ గురజాల నియోజకవర్గంలో మొత్తం 6 విలేజెస్లో దాదాపుగా 18 నుంచి 19 బూత్లకి ఈ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఏ ఒక్కదానికి రీజన్ లేదు. మనం ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం విలేజ్లో ఒక బిల్డింగ్లో 2 బూతులు ఉండొచ్చు, అర్బన్ ఏరియాలో 4 బూతులు ఉండొచ్చు. కానీ ఇవాళ పిన్నెల్లో ఒకే చోట 9 బూతులు వచ్చినాయి. ఇది ఏ రకంగా కరెక్ట్ అంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అక్కడ ఏమైనా కలెక్టరేట్లు చెప్పే పరిస్థితి లేదు, ఈఆర్ఓలు చెప్పే పరిస్థితి లేదు. ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్ర ఏంటంటే వాళ్ళు ఏదైతే రీజన్స్ రాశారో ఆ రీజన్స్ ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఉన్నాయా లేవా అంతా చూస్తారు తప్ప మిగతా అంశాలు వీళ్ళు చూడరు. అయితే పేపర్ మీద అది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, గ్రౌండ్లో మట్టికి అది పూర్తిగా విరుద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇవాళ ఎలక్షన్ కమిషన్ని చాలా స్పష్టంగా మరి ఉన్న పరిస్థితులను వివరించడం జరిగింది. మరి ఆయన అయితే మీరు చెప్పిన వాస్తవాలు అయి ఉండొచ్చు, కానీ టెక్నికల్గా ఈరోజు దాన్ని మేమేమి టచ్ చేయటం లేదు. మళ్ళీ మీ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు దీన్ని అబ్జెక్షన్ చేస్తే మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళి దీన్ని మరి ఏదైనా చేయటానికి అవకాశం తప్ప అప్పుడు దాకా ఏమి చేయటం కుదరదని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కూడా ఎలాగో ఈ నెల 27-28కి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుంది కాబట్టి మళ్ళీ వీటి మీద కొత్తగా నివేదిక తయారు చేసి అటు కలెక్టర్కి ఎలక్షన్ కమిషన్కి ఇద్దామని చెప్పి పార్టీ తరఫున మేము డిసైడ్ చేస్తున్నాం. ఏదైనా కూడా మేము కాసు మహేశ్వర రెడ్డి గారు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఫ్యాక్షన్ విలేజ్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు మాకు తెలుసు. ప్రజలు మారిన తర్వాత ఈ ఫ్యాక్షన్ ఏమి అడ్డుకోలేదు ఓటర్ని. రేపు ఖచ్చితంగా 2024లో వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం మీరు బూతులు ఎక్కడ పెట్టుకున్నా అవసరం అయితే
మేము ఎలక్షన్ కమిషన్ అడిగి పారామిలిటరీ ఫోర్స్ కూడా అక్కడ పెట్టించి ఎలక్షన్ జరపమని అడుగుతాం. కాబట్టి దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. మీరు బూతులు ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్ మార్చినది మాత్రాన ఎన్నిక లేదో మీకు ఫేవర్గా ఉంటుందని అనుకోవడం పొరపాటు. అది ఖచ్చితంగా ఈ విషయంలో ఎక్కడికి వెళ్ళాలో ఎంత దూరం వెళ్ళినా సరే అవసరంతో ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కూడా పోయి ఈ షిఫ్టింగ్లు అనేది మార్చేదాకా మేమైతే వదిలిపెట్టమన్న సంగతి మేము ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం.